जस्ट 30 रुपीस के ऑनियन फिश रेट। नमस्ते నేను మీ రూపేష్ తిరుపతిలో మీకు జస్ట్ 30 రూపీస్కే మీకు కావాల్సిన టిఫిన్ దొరుకుతుంది అనమాట. అది ఎక్కడ ఏంటి ఎలా ఉంటుంది టేస్ట్ ఎలా ఉంటుంది మొత్తం డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మాట్లాడుతున్నాం. సో 30 రూపీస్ కంటే మీరు కారం దోశ తీసుకున్నా మసాలా దోశ తీసుకున్నా లేకపోతే పెసరట్టు తీసుకున్నా ఇడ్లీ ఏది తీసుకున్నా ఏ ఐటెం తీసుకున్నా జస్ట్ 30 రూపీస్ నా వెనకాల కనపడుతుంది కదా అట్ ద రేట్ ఆఫ్ 30 రూపీస్. సో లోపలికి వెళ్ళి మాట్లాడదాం. దీని అడ్రస్ అంతా కూడా నేను క్లియర్ కట్గా జీపీఎస్ లొకేషన్తో సహా కింద డిస్క్రిప్షన్ వేశాను. ఇది ఎక్కడ ఉంటుంది అనేది కూడా నేను లాస్ట్లో చెప్తాను. సో లోపలికి వెళ్ళి ప్రజెంట్ అయితే టిఫిన్ టేస్ట్ చేద్దాం. ఏ ఐటమ్ తీసుకున్నా జస్ట్ 30 రూపీసే 30 రూపీసే లోపలికి వెళ్ళి అది ఎంత హైజీనిక్గా ఉంటుందో సో ఎట్లా ప్రాసెస్ ఉంటుంది ఎట్లా నడుస్తుంది ఏంటనేది మొత్తం అంతా కూడా క్లియర్ కట్గా మాట్లాడదాం. అలాగే 30 రూపీస్కి మనకి ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి అనేది మెనూలో కూడా చూద్దాం. సో అయితే లోపలికి వెళ్ళి మనం ఫుడ్ని టేస్ట్ చేద్దాం. అడ్రస్ అనేది లాస్ట్లో చెప్తాను. సో ఎంట్రన్స్ అయితే ఇట్లుంటుంది టిఫిన్స్ శ్రీ టిఫిన్స్ అట్ ద రేట్ ఆఫ్ 30. సో ఎంట్రన్స్ అయితే ఇట్లుంటుంది. ఇందులో కూడా మొత్తం చిన్నది ఇది. సో ఇక్కడ ఉంది కదా ఈ మెనూ మొత్తం కూడా మెనూలో కనిపించేటువంటి ఏ ఐటెం తీసుకున్నా సరే మీకు అంతా జస్ట్ 30 రూపీస్. ఇక్కడ వచ్చేసి పార్సల్కి పార్సల్కి అయితే 5 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది వాళ్ళు ప్యాకేజ్ అయితే చేయాలి కాబట్టి. సో ఇది ఫుడ్ కోర్ట్ అయితే ఇలా ఉంటుంది. ఇది ఎంటైర్ కిచెన్ వ్యూ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి రవ్వ ఆనియన్ దోశ చేస్తారు ఆయన అండ్ అక్కడ మనకు సర్వ్ చేసిస్తారు. ఇలా మొత్తం స్టాండింగ్లో నిల్చొని తినేసి వెళ్ళిపోతున్నారు స్పీడ్ స్పీడ్గా. సో చూసారు కదా నేను 30 రూపీస్ 30 రూపీస్ రెండు తీసుకున్నాను. ఒకటి వచ్చేసి పెసరెట్ ఒకటి ఉప్మా పెసరెట్ రెండోది వచ్చేసి బోండా. సో ప్రజెంట్ నేను బోండా అయితే ఫస్ట్ ఆర్డర్ చేశాను. బోండా ఎట్లుందో చూద్దాం టేస్ట్. ఇక్కడ చూడండి అక్కడ ఉప్మా పెసరెట్ ఒకటి తర్వాత ఆనియన్ దోశ చేస్తున్నారు. ఉప్మా పెసరెట్ అయితే అది నా కోసమే చేస్తున్నారు. చూడండి ఇక్కడ కుక్ చేసి ఇక్కడ సర్వ్ చేసిస్తారు. ఈ కార్నర్లో అయితే ఇక్కడ పూరి తయారు చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఏ టిఫిన్ తీసుకున్నా సరే మీకు జస్ట్ 30 రూపీస్. చూడండి ఇంతా కూడా మొత్తం ఇందులో ఉన్న ప్రతి టిఫిన్ ఐటెం కూడా 30 రూపీస్. సో నేను ఆర్డర్ చేసిన వాటిలో మెయిన్ ఆనియన్ పెసరెట్ అయితే ఒకటి ఆర్డర్ వచ్చింది. ఇంతకుముందు ఉప్మా పెసరెట్ తీసుకున్నాను కానీ అది క్యాన్సిల్ చేసేసి ఆనియన్ పెసరెట్ తీసుకున్నాను. సో టేస్ట్ చేద్దాం ఎలా ఉంది ఇప్పుడు. జస్ట్ 30 రూపీస్కే ఆనియన్ పెసరెట్ లెవెల్లో ఉంది. ఇది వచ్చేసి అల్లం చట్నీ, ఇది వచ్చేసి మామూలుగా పల్లీ చట్నీ, ఇది సాంబార్. సో ఈ 30 రూపీస్లోనే మీకు దొరికే టిఫిన్ ఐటమ్స్ అన్ని బ్రీఫ్గా ఒకసారి చెప్తాను చూడండి. ఇది వచ్చేసి పెరుగు వడ, ఇది వచ్చేసి సాంబార్ వడ, ఇక్కడ బోండా ఉంటుంది. సో మీకు పెరుగు వడ సాంబార్ వడ వద్దనుకుంటే ఇట్లా మామూలుగా ప్లెయిన్ వడ అయినా సరే ఉంటుంది. ఇక్కడ సర్వ్ చేసిస్తారు మొత్తం అంతా కూడా. సో దోశ లెగ్ కానీ లేకపోతే పెసరెట్ లెగ్ అంతా కూడా ఆనియన్ చట్నీ పల్లీ చట్నీ సాంబార్ మూడు ఉంటాయి. ఇలా ఉంటుంది. ఇక్కడ మెనూ ఒకసారి చూసుకోండి. ఈ ఉన్నటువంటి మెనూలో ప్రతి ఏ టిఫిన్ ఐటెం తీసుకున్నా సరే మీకు జస్ట్ 30 రూపీసే. ఇక్కడే తినాలి అనుకుంటే కనుక లోపలికి వెళ్ళి తినొచ్చు, లేదంటే పార్సల్ తీసుకెళ్ళాలి అనుకుంటే పార్సల్ సెక్షన్ ఉంటుంది. సో పార్సల్కి మాత్రం 5 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు ప్యాకింగ్ అది చేయాలి కాబట్టి. సో అది దీని లొకేషన్ ఎక్కడుందో ఎగ్జాక్ట్గా చెప్తాను చూడండి ఇప్పుడు. సో ఇదంతా కూడా మొత్తం బైరాగ్ పెట్టడం స్ట్రీట్. ఇది మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే మీకు సారా హాస్పిటల్స్ అని ఉంటుంది. ఈ సారా హాస్పిటల్ పక్కనే ఉంటుంది ఇది 30 రూపీస్ టిఫిన్ అనేది. దీని జీపీఎస్ కోఆర్డినేషన్స్ కూడా నేను కింద ఇస్తాను జీపీఎస్ లొకేషన్ కూడా. ఓవరాల్గా నా రివ్యూ ఏంటి అంటే ఈ దీని పైన ఈ 30 రూపీస్ టిఫిన్ పైన. సో మనం ఎక్కడికెక్కడికో వెళ్ళి వందలు తగిలేసి మనకి ఇష్టమైన ఐటమ్ని తింటూ ఉంటాం. కాకపోతే మనకు అదే ఐటమ్ అనేది కొంచెం బడ్జెట్లో 30 రూపీస్కే దొరుకుతుంది అది చాలా హ్యాపీ. అందులో మనకి మార్నింగ్ చాలా వర్క్స్ ఉంటాయి స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోవాల్సి ఉంటుంది కాబట్టి. సో ఫాస్టెస్ట్ సర్వీస్ ఆర్డర్ చేసిన విదిన్ 30 సెకండ్స్ అంతా కూడా మనకి ఇచ్చేస్తారు. సో అది సో ఇక్కడ ఉన్నటువంటి స్పీడ్ ఈజీగా 30 రూపీస్కే మనకు కావాల్సిన టిఫిన్ అయితే మనం తినొచ్చు. అండ్ రెండోది ఏంటి అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ. సో మీకు అంతా కూడా మొత్తం రెండు ఐటమ్స్ తీసుకున్నా సరే 60 రూపీస్ అవ్వదు. ఒక వాటర్ బాటిల్ మినిమం హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ 10 రూపీస్. సో 70 రూపీస్లో అంటే బడ్జెట్లో మీకు నార్మల్గా మీకు మంచి టిఫిన్ తినొచ్చు అది. సో వచ్చినప్పుడు తిరుపతికి వచ్చినప్పుడు
ఇక్కడ కూడా ఒక లుక్ వేసుకుని వెళ్ళండి. ఓకే, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి వెళ్ళిపోతున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నోటిఫికేషన్ బిల్ ఆన్ చేసుకోవట్లేదు. మీరు నోటిఫికేషన్ బిల్ ఆన్ చేసుకుంటేనే కదా నేను పెట్టే ఏ వీడియో అయినా సరే మీకు వస్తుంది. సో నోటిఫికేషన్ బిల్ ఖచ్చితంగా ఆన్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ఒకసారి చూడండి నోటిఫికేషన్ బిల్ ఆన్ చేసుకున్నారా లేదా. సో అది మరొక మంచి వీడియోతో మిమ్మల్ని అందరం కలుస్తాను. టేక్ కేర్, అంతవరకు లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.